सो हेलो हाय फ्रेंड्स अंदर की गुड मॉर्निंग। सो ईरोज चूसिनట్లయితే ప్రెజెంట్ నేను బయటికైతే వచ్చానన్నమాట। కొంచెం ఈ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే ఉంది, అందుకోసం మార్నింగ్ ఏ వీడియో చేద్దామంటే కుదరలేదు। స్నానం చేసేది అదే కొంచెం పని అయితే పట్టుకుపోయింది అన్నమాట। సో ఫైనల్లీ నేను ఇంకా రిటైర్ ఫంక్షన్కి అయితే పోలేదు। ఇది చేయాలంటే ఇలాగే పోస్ట్‌పోన్ అవుతుంది కాబట్టి ముందుగా ఈ యొక్క వీడియో చేసిన తర్వాత నేను ఆ యొక్క ఫంక్షన్ అయితే టచ్ చేస్తాను। ఎనీహౌ ఈ రోజు ఈ యొక్క వీడియో విషయానికి వస్తే OnePlus 11 5G కి సంబంధించిన డీటెయిల్ వీడియో అయితే చేశాను, ఒకవేళ చూడలేకపోతే ఖచ్చితంగా ఆ యొక్క వీడియో అయితే చూడండి। అండ్ ఇప్పుడు దానికి స్లైట్లీ డౌన్ వర్షన్ గా రాబోయే OnePlus 11R 5G మొబైల్ గురించి అయితే చెప్పబోతున్నాను అన్నమాట। ఇది వచ్చేసి OnePlus 10R ఏదైతే ఉందో సో దానికి సక్సెసర్ గా అయితే రాబోతుంది। మరి ఈ రోజు ఈ యొక్క వీడియోలో ఈ యొక్క OnePlus 11R 5G దీనికి ఏ రకమైన స్పెసిఫికేషన్స్ వస్తున్నాయి, ముఖ్యంగా ఇది ఏం ప్రైస్లో రాబోతుంది, అండ్ డౌన్ గ్రేడ్ అని చెప్పాను కదా, మరి అది కెమెరాలోనా ప్రాసెసర్లోనా లేకపోతే ఓవరాల్ డిజైన్లోనా అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం క్లారిటీగా అండ్ డీటెయిల్గా అయితే తెలుసుకున్నాం। అండ్ దానికంటే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్, మన యొక్క సెకండ్ ఛానల్ నాసర్ టైరీస్ అయితే ఉంది, అందులో నేను కొత్త కొత్త రిమోట్ కంట్రోల్ కార్స్ తెప్పించి వాటి యొక్క అన్బాక్సింగ్ రివ్యూస్ టెస్టింగ్ అయితే చేస్తూ ఉంటాను। డెఫినెట్లీ వీడియోస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి। హవెవర్ ఆ యొక్క వీడియో లింక్ ఛానల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, అక్కడ నుంచి విజిట్ చేసి డైరెక్ట్గా ఆ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి। ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం। ఫ్రెండ్స్ ముందుగా OnePlus 11R కి సంబంధించిన ఏవైతే ఫొటోస్ ఉన్నాయో అవి మనకు లీక్ కావడం అయితే జరిగింది। ఒకసారి నేను డిస్ప్లే పైన అయితే చూపిస్తాను చూడండి, ఇది మీకు ఫ్రంట్ సైడ్ కావచ్చు, బ్యాక్ సైడ్ కావచ్చు, తర్వాత టాప్ సైడ్ కావచ్చు అండ్ డౌన్ సైడ్ కావచ్చు, మనకు దీనికి సంబంధించిన అన్ని ఫొటోస్ రివీల్ అయితే కావడం జరిగింది అనమాట। అండ్ ఒకసారి మీరు ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే కర్వ్డ్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది। జనరల్గా 10R ఇలాంటి ఆర్ సిరీస్కి కర్వ్డ్ డిస్ప్లేస్ అయితే ఇవ్వరు వీళ్ళు, ప్రీవియస్ OnePlus 10 సిరీస్ కూడా ఏమీ అయితే ఇవ్వలేదు, కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం OnePlus 11R కి కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది। ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్, ఎందుకంటే ఇప్పుడు ట్రెండీ వచ్చేసి కర్వ్డ్ డిస్ప్లే నడుస్తుంది కాబట్టి దీనికి కూడా మేబీ కర్వ్డ్ డిస్ప్లే అయితే తీసుకొస్తున్నారు। అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఒకసారి మీరు డిజైన్ అయితే గమనించండి, డిజైన్ చూసినట్టయితే ఆల్మోస్ట్ OnePlus 10 Pro యొక్క డిజైన్ ఏ రకంగా ఉందో ఇది కూడా ఇంచుమించు సేమ్ డిజైన్గా అయితే కనిపిస్తుంది। అండ్ దీని యొక్క లాంచ్ దీని యొక్క విషయానికి వస్తే ఇది కూడా మీకు ఫిబ్రవరి 7th OnePlus 11 5G ఏదైతే ఉందో అలాంగ్ సైడ్ దాంతోపాటు ఈ యొక్క మొబైల్ కూడా మనకి డెలక్ అయితే రాబోతుంది। సో ఇదొక విషయం అయితే గుర్తుంచుకోండి। అండ్ కింద చూసినట్టయితే మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, వాల్యూమ్ గ్రిల్ కూడా ఇచ్చారు, అండ్ అక్కడే మీకు సిమ్ రిజెక్ట్ ట్రై కూడా ఉంటుంది। అండ్ ఫ్రంట్ సైడ్ ఒకసారి అబ్జర్వ్ చేసి చూసినట్టయితే నాకైతే అక్కడ ఎగ్జాక్ట్గా చెప్పినకైతే రావడం లేదు, ఎందుకంటే అక్కడ మనకు మైక్రోఫోన్ కనిపిస్తుంది ఒకటి, ఇంకోటి చూసినట్టయితే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ లాగానే కనిపిస్తుంది, అది టైప్ సి ఛార్జింగ్ కోటా కాదా అనేది నాకే అంత క్లారిటీ అయితే రావడం లేదు। ఒకవేళ ఎవరైనా గెట్ చేసి అంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, సో దాని ద్వారా అందరూ తెలుసుకునే ఉపయోగం అంటే ఐ మీన్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది। అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క స్లైట్లీ డౌన్ గ్రేడ్ అని చెప్పాను కదా, ముఖ్యంగా OnePlus 11 5G ఏదైతే ఉందో మీకు వచ్చేసి Snapdragon 8 Gen 2 5G ప్రాసెసర్తో అయితే వస్తుంది। అండ్ ఈసారి మాత్రం స్లైట్లీ డౌన్ గ్రేడ్ వర్షన్ కాబట్టి దీనికి అది Snapdragon 8 Gen 2 ఉంటే ఇది Snapdragon 8 Gen 1తో అయితే వస్తుంది, ఇదోటి మీరు ముఖ్యంగా నోటీస్ అయితే చేస్తారు। అండ్ నెక్స్ట్ ఇది కూడా మీకు కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది, దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే ఇది కూడా మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది, అలాగే 100W వాచింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట। సో ఇది అండ్ ఇంకా డిఫరెన్సెస్ విషయానికి వస్తే మేజర్లీ మీరు ప్రాసెసర్ అయితే నోటీస్ చేస్తారు। అండ్ నెక్స్ట్ దీని యొక్క కెమెరా విషయానికి వస్తే దీంట్లో కూడా మీకు 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 16MP వచ్చిన పంచోల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట। సారీ ఫ్రెండ్స్ కొంచెం చైన్ వస్తుంది, ఈ చేతితో అయితే పట్టుకుంటాను। సో బ్యాక్ సైడ్ మీకు 50MP, ఇది వచ్చేసి సోనీ IMX890 సెన్సర్ అయితే యూజ్ చేస్తున్నారు, రిమైనింగ్ వచ్చేసి 8MP అల్ట్రా వైడ్ లెన్స్ కోసం 2MP మ్యాక్రో అనమాట। ఇది ఇంచుమించు 60,000 రూపీస్ అయితే పడుతుంది, మరి దీనికి 8MP 2MP ఇచ్చారో అసలు నాకైతే ఏమీ అర్థం కావడం లేదు, ఈ యొక్క 8MP అన్న మాటే ఉండరాదు, కాకపోతే 11R ఇంకా స్లైట్లీ టోన్ డౌన్ వర్షన్ కాబట్టి ఇంకా వీళ్ళు ఎక్కడ బొక్కలు పెడతారో అక్కడైతే ఫైనలీ వీళ్ళు కెమెరా దగ్గరే మనకు హోల్స్ పెట్టడం అయితే జరిగింది। ఇదైతే నాకు తెలిసినంత వరకు కరెక్ట్ అయితే కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ రోజు రేపులో టిక్టాక్ అని రీల్స్ అని మ్యాక్సిమం కెమెరా కోసమే మొబైల్స్ యూజ్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు, అటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క కెమెరాస్ అనేవి డౌన్ గ్రేడ్ చేయడం అంత మంచిదని కాదని నేనైతే అనుకుంటాను। సో ఇదనమాట OnePlus 11R 5G కి సంబంధించిన ఇంకోటి అవుట్డేటెడ్. అండ్ ఇంకోటి చూసినట్టయితే 6.7 inch తర్వాత 1.5K 120Hz కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ఇంకోటి OnePlus 11 5G కి మీకు లెఫ్ట్ సైడ్ పంచోల్ ఉంటాయి, దీనికి వచ్చేసి మీకు మిడిల్ సైజ్లో పంచోల్ అయితే ఉంటుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టాస్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మరొక విషయం మీకైతే చెప్తాను చూడండి, మనకు ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన OnePlus ES2 ఏదైతే ఉందో అదే మళ్ళీ రీబ్రాండ్ అయ్యి OnePlus 11R పేరు మీదకి అయితే వస్తుంది, ఒకవేళ దీనికి సంబంధించిన
ఇంకా డీటెయిల్స్ ఇంకా అన్బాక్సింగ్ ఇవన్నీ కావాలనిపిస్తే సింపుల్గా మీరు యూట్యూబ్లో వన్ ప్లస్ ఈఎస్ 2 అని టైప్ చేయండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అక్కడి నుంచి అయితే వస్తాయి. అండ్ దీని యొక్క ప్రైస్ మొత్తం 60,000 వరకు ఖచ్చితంగా కన్ఫామ్గా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదో ఫ్రెండ్స్ ఈ యొక్క వన్ ప్లస్ 11R 5G మొబైల్ గురించి. లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయినాయని అనుకున్నారు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడ నుంచి మీకు మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.